నిన్న కరీంనగర్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి వేణుగోపాల్పై దాడి ఘటనకు హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేశారు ఐటీ శాఖ ఉద్యోగులు. బషీర్బాగ్లోని ఆయకర్ భవన్ ముందు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. గురువారం సీ3 ఇన్ఫ్రా కంపెనీలో రైడ్స్కు వెళ్లిన అధికారిపై అక్కడి సిబ్బంది దాడి చేశారు. కాగా సిఆర్పిసి 198 యాక్ట్ ప్రకారం అధికారిపై దాడి చేసిన వారికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇప్పటికీ పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి వేణుగోపాల్పై దాడి ఘటనకు హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేశారు ఐటీ శాఖ ఉద్యోగులు. బషీర్బాగ్లోని ఆయకర్ భవన్ ముందు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. గురువారం సీ3 ఇన్ఫ్రా కంపెనీలో రైడ్స్కు వెళ్లిన అధికారిపై అక్కడి సిబ్బంది దాడి చేశారు. కాగా సిఆర్పిసి 198 యాక్ట్ ప్రకారం అధికారిపై దాడి చేసిన వారికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇప్పటికీ పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.